చూద్దామండి సుమశ్రీ గారు కర్నూలు నుంచి రాస్తున్నారు పత్రిపూజ వినాయక వ్రతకల్పంలో మాత్రమే కనిపించడానికి గల ప్రత్యేకత ఏమిటి అంటూ రాస్తున్నారు పత్రిపూజ ప్రతి పూజలోనూ ఉందమ్మా అందుకే పుష్పము పత్రము ఈ రెండింటి పూజ కనిపిస్తున్నది భగవద్గీతలో స్వామి పత్రం పుష్పం ఫలంతో అని ప్రారంభించారు పత్రపుష్పములు రెండూ కూడా భగవద్ ఆధనలో వినియోగింపబడుతున్నాయి అయితే ఏ పత్రములు వాడాలి ఏ పుష్పములు వాడాలి నియమం ఉన్నది కనిపించే ప్రతి పత్రం కాదు కదా అందుకు దేవతా వృక్షములను కొన్ని చెప్పబడుతున్నాయి ఆ దివ్యత్వ శక్తి కొన్ని వృక్షాలకు ఉంటుందట మనం సృష్టిలో కొన్ని కొన్ని పదార్థములు విద్యుత్ శక్తిని స్వీకరిస్తే కొన్ని స్వీకరించాం అదేవిధంగా శక్తిని స్వీకరించే కొన్ని పత్రములు ఉంటాయి అవి యజ్ఞమునందు కూడా వినియోగింపబడేవి దేవతా ప్రీతికరమైనవి దేవశక్తులను ఆవహించుకునేవి అలాంటి పత్రములు రకరకాల దేవతారాధనలు వినియోగింపబడుతున్నాయి మరువం దమనం మొదలైన సుగంధ పత్రములు వీటితో పాటు బిల్వము తులసి శమి అనేవి విష్ణు ఆరాధనలో శివారాధనలో శక్తి ఆరాధనలు కూడా వినియోగింపబడుతున్నాయి కొన్ని కొన్ని దేవతలకి కొన్ని కొన్ని పత్రములు పుష్పములు చెప్తూ ఉంటారు గణపతి సర్వదేవ గణపతి గనక ఇక్కడ ఇరవై యొక్క పత్రాలతో పరిపూర్ణంగా అన్ని దేవతలకి ప్రీతికరమైన పత్రములు ఇందులో వినియోగింపబడుతున్నది ఇది సర్వదేవ గణపతి అని చెప్పడం అలాగే వివిధ యజ్ఞములు ఎందు వివిధ గ్రహములకు వినియోగించేవి కూడా ఇందులో చెప్పబడుతున్నాయి అంటే గ్రహ గణపతి యజ్ఞ గణపతి గనక వివిధ పత్రములతో అర్చన చేయడం ఇందులో ప్రత్యేకత అయితే ఔషధీ విలువలు మొదలైనవి చెప్తారు కానీ దివ్యత్వ విలువలే ఇందులో మనం స్వీకరించాలి అలాంటి దివ్యమైన యజ్ఞ సంబంధమైన విలువలు కలిగిన పత్రములు ఇక్కడ వాడుతున్నారు ఈ పత్రములు విశేషించి మనం మునుపు చెప్పుకున్నట్లుగా అన్న అధిపతి గనక ఆ సస్యాలకి శాఖాలకి పతి గనక స్వామివారికి